యాక్షన్. ఇప్పుడు దాకా మిస్ అయ్యాననే ఫీలింగ్ రాలేదమ్మా బయట. అంటే నా దగ్గరకు వచ్చి కథ చెప్పేసేసి బయటకు వెళ్ళిపోయి ఆ సినిమా మిస్ అయిపోయింది. ఒక అనిల్ రావుపూడి చేసిన పటాసు, అది రాణా కోసం తయారు చేసిన కథ. అప్పుడు రాణా బాహుబలి చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా చేయలేకపోయాడు. ఇట్ వాజ్ అ కమర్షియల్ ఫిలిం. దట్ వాజ్ వన్ ఫిలిం విచ్ వాజ్ మేడ్ ఫర్ మీ. ఫర్ ఆ కథలో నేను చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశాను. బట్ రాణాకు బాహుబలి ఉండటం వల్ల హీ కుడ్ నాట్ ప్రొవైడ్ డేట్స్ ఫర్ బోత్. అందుకనే ఆ సినిమా బయటకు వెళ్ళింది. అండ్ బాహుబలి అంత టైం పడుతుందని కూడా అనుకోలేదు. అలా రెండు మూడు కథలు జరిగినాయి అనుకో, మనం విన్న కథలో మనం కాన్సన్ట్రేషన్తో విని వదిలేసేసి ఆ సినిమా బయట తీసి బాగా ఆడేసేసారనుకో, రెండు ఇష్యూస్. ఒకటి, మనకి జడ్జ్మెంట్ అన్న పోతుంది. లేకపోతే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. పెళ్లి చూపులు ఉంది, నేనే కథ విని నేనే రాజకందకూరి గారిని చేయమని చెప్పాను. ఐ వాజ్ ఓవర్సీయింగ్ ఇట్ బట్ ఆ సినిమా అతను నేను నాకు చెప్పిన దానికన్నా బాగా తీశాడు. అందుకనే ఐ నేను నార్మల్గా డైరెక్టర్ని బుక్ చేయను రిలీజ్ ముందు అవన్నీ. బికాస్ హీ డిడ్ దట్ ఐ వాజ్ సో హ్యాపీ విత్ దట్ వర్క్ ఇన్ దట్స్ వైట్. వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్ తోటి లైవ్ సౌండ్లో షూట్ చేశారు ఆ సినిమా మొత్తం. ఆ కంచర్పాలెం ఊరికి వెళ్తే నాన్ స్టాప్ నాయిస్. ఆ ఊర్లో ట్రైన్ వెళ్తూనే ఉంటుంది, ఫైవ్ మినిట్స్ గ్యాప్ వస్తుంది. ఆ ఫైవ్ మినిట్ గ్యాప్లో ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్ మధ్యలో షూటింగ్ అంతా చేశారు. బికాజ్ ఎవ్రీ 5-6 మినిట్స్ ఓ ట్రైన్ పాస్ అయిపోతూ ఉంటుంది అక్కడ పెద్ద హార్న్ వేసుకుంటూ. అండ్ దే షాట్ ద హోల్ ఫిలిం ఇన్ సింగ్ సౌండ్. ఎందుకంటే అప్పుడే ఆ ట్రూనెస్ ఆఫ్ దట్ సౌండ్ విల్ కమ్ అని వాళ్ళ లాంగ్వేజ్ అవన్నీ వస్తాయి. అందుకే వింటూ ఉంటే కూడా తెలియకుండా ఇప్పుడు ఒక యాసని కాదు, బట్ యూ హ్యావ్ అ ఫీలింగ్ ఇది ఒక ఏరియాలో ఒక మనుషులు మాట్లాడుతున్నారని. ఆ న్యాచురాలిటీ ఉంది దాంట్లో. Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks. Thank you.